శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి నగర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం శ్రీ వీరాంజనేయ శివాలయం కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అందమైన పువ్వులతో అలంకరించిన 5 బతుకమ్మలకు బహుమతులు ప్రకటించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, నర్సింహులు ముదిరాజ్ సమక్షంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జగద్గిరిగుట్ట అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామ్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం రాజిరెడ్డి, అధ్యక్షులు ధర్మారావు, జనరల్ సెక్రటరీ రామ్రెడ్డి, కిరణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కనకరెడ్డి పాల్గొన్నారు. మహిళలకు మరియు విచ్చేసిన అందరికీ సొసైటీ సభ్యులకు బతుకమ్మలో ఇక్కడ పేర్చినటువంటి మన సెక్టార్ ఇన్ఛార్జి రామ్రెడ్డి గారు, రామ్రెడ్డి గారు సెలెక్షన్ చేస్తారు. 5 బతుకమ్మలు, 1, 2, 3, 4, 5 ఎందుకంటే తెలంగాణ బతుకమ్మలు సెలక్షన్ చేయాలని చెప్పి మేము ముఖ్య అతిథిగా రామ్రెడ్డి సార్ని పిలవడం జరిగింది. అతనికి రామ్రెడ్డి పేరు రాసుకో తర్వాత ఎవరు బతుకాలో వాళ్ళు పట్టుకుని దగ్గర వచ్చి నిలబడితే పండుగ సందర్భంగా మరి మన ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు మమ్మల్ని ఈ పాపిరెడ్డి గాలి ఆహ్వానించినటువంటి చంద్రారెడ్డి గారికి మరియు వారి కమిటీ సభ్యులకు నా శుభాశయం తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడ మన వాళ్ళకి ఇక్కడ బతుకమ్మ వచ్చేస్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇంకా ఇటువంటి బతుకమ్మలు వాళ్ళకు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి చంద్రారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బస్తీ వాసులకు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బతుకమ్మ పండుగకు మహిళలు పొద్దు నుండి ఇప్పటి వరకు పువ్వు పువ్వు పేర్చి ఎంతో కలర్ఫుల్గా అందరూ బతుకమ్మను బాగా పేర్చినారు. దీని విషయంలో మన ఎస్ఐ గారు సెక్టార్ ఇన్ఛార్జి రామ్రెడ్డి గారు వచ్చి బాగా సెలెక్షన్ చేయడం జరిగింది. దానికి ఎవరైనా చింతిస్తే మన్నించాలి. సార్ కూడా ఇప్పుడు జరిగింది, బతుకమ్మలన్నీ బాగున్నాయి, కాకపోతే అతని దృష్టికి వచ్చింది సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. దయచేసి మహిళలందరూ సంతోషంగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ కరోనా మహమ్మారి అయిపోయిన తర్వాత చాలా పెద్దతో ఉండేది, చాలా తగ్గింది. ఈసారి నెక్స్ట్ కరోనా మహమ్మారి పోయిన తర్వాత పెద్దతో పోటా పోటీన బతుకమ్మలు వేర్చి మరీ బహుమతులు గెలుపొందాలని తెలియజేస్తూ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. మేమందరం ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కరోనా అనే దానికి భయపడకుండా మేమందరం బతుకమ్మ సంబరాలు చాలా సంతోషంగా జరుపుకున్నాము. కామరెడ్డి నగర్ బతుకమ్మ వాసులకు ప్రతి సంవత్సరం ఇలా అంగరంగ వైభవంగా మేము బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. మా మా కష్టానికి ఫలితంగా మా కమిటీ వాళ్ళు బహుమతులు కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. కామరెడ్డి నగర్ బతుకమ్మ వాసులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభ
శుభాకాంక్షలు. ఎప్పటికీ ఇలాగే జరుపుకోవాలి, ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి మా పాపిరెడ్డి గారు బస్తీ వాసులు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. నా పేరు రమ్య, మేము పాపిరెడ్డి నగర్ నివాసులము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈరోజు అందరూ